హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దామనిపించిందండి. మా ఊరు వెళ్తున్నాం మేము, సరదాగా వీడియో తీద్దామనిపించింది. జర్నీ స్టార్ట్ అయిందండి. అయితే ఈ మధ్యలో ఆకలిసిందనమాట. అన్నవరం దగ్గర తేటగుంట పెసరెట్లు విన్నారో లేదో తెలియదు, కానీ చాలా ఫేమస్ పెసరెట్ అండి. ఎంత బాగుంటుందంటే చిన్న చిన్న పెసరెట్లు, దాని మీద కొంచెం కారపొడి వేసిస్తారు, చాలా టేస్ట్ ఉంటాయి. అసలు ఒక్క పెసరెట్తో అయితే ఆగలేమండి, అంత బాగుంటుంది రుచి. అయితే చూడండి, అసలు నోరుతుంది కదా చూస్తేనే, తింటే ఇంకెంత బాగుంటుందో. రెండు రకాల చట్నీలు ఇచ్చాడు, కొంచెం ఉప్మా వేశాడు పక్కన. ఈ లోపల మా పాప అందరినీ గమనిస్తుంది అనమాట తినకుండా. దాని క్యాప్ వద్దంట, తీసి ఇచ్చేసింది నాకు. ఈ లోపల మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. మధ్యలో రైల్వే గేట్ పడింది, ఆగాము అక్కడ. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్తుంది, మా పాప ఏమో బాగా చెప్తూ బండి నడిపేస్తుంది అనమాట. ఎప్పుడు మా ఊరు వెళ్ళినా కూడా బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో కార్లోనో వెళ్తాము. ఈసారి బైక్ మీద వెళ్ళామండి ఫస్ట్ టైం. క్లైమేట్ కూడా చాలా బాగుంది, మరీ ఎండగానూ లేదు. మేము ఉప్పాడ బీచ్ దగ్గరకు వచ్చేసామండి. బీచ్ అలలు ఎంత బాగున్నాయంటే కొంచెం సేపు ఉండాలనిపించింది, కానీ టైం అయిపోతుంది కదా. జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తామండి. ఈ లోపల మా పాప చూడండి ఏం చేసిందో, స్పెట్స్ పెట్టుకొని కొంచెం ఫోర్స్ కొట్టిందనమాట. అలా ముందుకు వెళ్తుంటే ఏవో ట్యాంక్స్లా కనిపించాయి పెద్ద పెద్దగా, అందుకని వీడియో తీసేసాను. అలా కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళామండి. ఈ లోపల కాకినాడ వచ్చేసింది. కాకినాడ దగ్గర ఉన్న మట్లపల్లి మహాలక్ష్మమ్మ వారి టెంపుల్ దగ్గర ఆగాము, దర్శనం చేసుకున్నాము. నాకు ఒక మంకీ కనిపించిందండి, అది చూడండి. దానికి ఒక బనానా ఇచ్చానమాట, చక్కగా కూర్చొని ఒలుచుకొని తిన్నది. నెక్స్ట్ యానం దగ్గరకు వచ్చేసామండి. యానం దగ్గర ఉన్న జీసస్ స్టాట్యూ ఎంత బాగుంటుందో. ఈ లోపల మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. అలా వెళ్తూ 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 కాఫీ తాగుదామని ఆగాం మధ్యలో. మనం చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే చాలా రిలీఫ్ ఉంటుందండి, నాకు అలాగే అనిపించింది ఇప్పుడు. తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాము. అలా వెళ్తుంటే ఇదిగో వచ్చేసిందండి. కొబ్బరి చెట్లు చూస్తేనే అర్థమవుతుందేమో మీకు మా ఊరేంటో. ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో తీసి పెట్టాను ముందే, అది షార్ట్ వీడియో పెట్టానండి. అయితే ఇది లాంగ్ వీడియో చేద్దామని చేశానన్నమాట. వచ్చేసిందండి మా కోనసీమ. చూసారు కదా ఎంత బాగుంటుందో ఊరు. అసలు బ్లాక్ బ్రిడ్జ్, రెడ్ బ్రిడ్జ్, టెంపుల్స్ ఎక్కడ చూసినా జనాలు హడావిడి హడావిడిగా ఉంటారు. అలా వెళ్తూ 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 మా అమలాపురం వచ్చేసిందండి. అమలాపురం దగ్గర ఉన్న క్లాక్ టవర్ ఇది. చాలా డేస్ తర్వాత రావడం మా ఊరు చాలా బాగా అనిపించింది. మనం పుట్టి పెరిగి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఇక్కడే కదా, ఎటు చూసినా జనాలు మనకు తెలిసినట్టుగా. మన ఊరు అంటే మనం ఎటు వెళ్ళినా కూడా మనకి ఒక పలకరింపు అనేది ఉంటుంది. షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉంటాయండి. ఎన్ని షాపింగ్ మాల్స్ అంటే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఊరంతా తిరిగేద్దామని అలా వెళ్తే మా పాప ఐస్ క్రీమ్ అడిగిందనమాట. మా పాపకి ఐస్ క్రీమ్ ఇస్తుంది, మా హస్బెండ్ తీసుకున్నారని ఒక్కటి ఇచ్చింది. తర్వాత మేము ద్వారకా తిరుమల వెళ్ళామండి దర్శనం కోసం. మా పాప మొక్కుందని మా పాప చూసారా ప్రసాదం చక్కగా తింటూ ఒక చిన్న ఫోజ్ ఇచ్చింది ఫోటోకి. చాలా అల్లరి చేస్తుంది అనమాట, దాన్ని పట్టుకొని ఉండాలి అలాగా. ద్వారకా తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మధ్య ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్కి వెళ్ళిన ఎవరైనా సరే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మేము 12 o'clock వెళ్ళామన్నమాట. అప్పుడు స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. స్వామివారు చెట్టు మధ్యలో వెలిసారంటండి. మేము 12 o'clock వెళ్ళడం వల్ల దర్శనం ఆపేశారు, డోర్స్ క్లోజ్ చేస్తారనమాట. తర్వాత డోర్స్ ఒక 1/2 hour తీశారు. తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తుంటే నాకు గోలి షోడ కనిపించిందండి. ఒకసారి టేస్ట్ చూస్తానమాట అది. తర్వాత చిన్నప్పుడు చూసిన అన్నీ కనిపించాయండి, పిప్పర్మెంట్లు, రేగొడియాలు, నారింజ మిఠాయిలు ఎప్పుడో చూశాను. మా జర్నీ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నా వ్లాగ్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి, ఫస్ట్ టైం చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.